హాయ్, దిస్ ఇస్ ఆర్యానా. వెల్కమ్ టు ఆర్టీవి. ఆ మధ్య కాలంలో 100% లవ్ అని, ఆ తర్వాత ఇది నా లవ్ స్టోరీ అని, లవర్స్ అని, బోల్డ్ అని సినిమాలు లవ్ మీద వచ్చాయండి. అండ్ తెలుగు ప్రేక్షకులు కూడా లవ్ తో కూడిన రొమాంటిక్ సినిమాని అలానే ఆదరిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా 2 అవర్స్ లవ్ అంటూ ఆ సినిమా రాబోతుంది. అసలు ఈ 2 అవర్స్ లవ్ ఏంటి? ఈ 120 మినిట్స్ లో వీళ్ళు ఏం చేశారు? టైటిల్ చాలా క్యూరియస్ గా ఉంది కదా. సో ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కమ్ హీరో గారు శ్రీ పవర్ గారు అండ్ అలాగే క్యూట్ కృతి నాతో ఉన్నారు. వాళ్ళతో బోల్డ్ అనే మాటలు మాట్లాడదాం. హలో శ్రీ పవర్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. హలో కృతి, హౌ ఆర్ యు? గుడ్. సో 2 అవర్స్, లైక్ 2 అవర్స్ లో ఏం లవ్ స్టోరీ ఉంటుందా అని చెప్పి ఐ యామ్ థింకింగ్. ఓకే, సో ఈ టైటిల్ లైక్ మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? స్టోరీ రాసేటప్పుడా, రాసిన తర్వాత? ఆలోచిస్తున్నా అంటే ఎలా వచ్చిందండి సీరియస్గా అంటే. బట్ టైటిల్ ముందే ఫిక్స్ అయిపోయాయి. అంటే చాలామంది అన్నారు 2 అవర్స్ లవ్ అంటే యూనో లైక్ పీపుల్ మైట్ బి థింకింగ్ ఇన్ సో మెనీ వేస్. డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది కాబట్టి 2 అవర్స్ లవ్ అట్లా అనుకున్నారు చాలామంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో లైక్ యూనో ప్రయాణం మూవీలాగా అనుకున్నారు. లైక్ హీరో హీరోయిన్ విల్ మీట్ ఇన్ ఎయిర్పోర్ట్ అండ్ దే విల్ ఫెల్ ఇన్ లవ్ దేర్ ఇట్సెల్ఫ్. సో అంటే ఒక అన్వాంటెడ్లీ ఒక ప్లేస్లో కలుసుకుంటారు అలా అనుకున్నారు బేసిక్గా. బట్ ఈ మూవీకి 2 అవర్స్ లవ్ అని 100% నేను ఫిక్స్ అయ్యాను. చాలామంది అంటే బిఫోర్ దాట్ యూనో చాలామంది చెప్పారు 2 అవర్స్లో ఎందుకు టైటిల్ మార్చుకోండి అంటే. కొందరు దేవర్ ఓకే, బట్ కొందరు ఏంటంటే దే సైడ్ లైక్ 2 అవర్స్లో వద్దు అన్నారు. ఎందుకంటే ఐ మీన్ అది ఒక అంటే కొందరికి చీప్ ఫీలింగ్ లో వెళ్ళిపోయింది బేసిక్గా. అంటే యూత్ వాళ్ళు ఓకే అనుకుంటారు, కొద్దిగా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ యూత్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, టైటిల్ మీద కొంచెం అంటే ఇంకేదో చూపిస్తున్నారు ఇలా అనుకున్నారు. బట్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత దే గాట్ టు నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. బట్ స్టిల్ పీపుల్ ఆర్ సమ్ అదర్ పీపుల్ ఆర్ అంటే నేను రివీల్ చేసే ప్రతి కంటెంట్ నుంచి లైక్ యూనో దే ఆర్ గెటింగ్ వన్ ఆర్ ది అదర్ డౌట్. ద థింగ్ ఇస్ దట్ మరి రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సీని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? టైటిల్ వల్ల కాంట్రవర్సీ వచ్చిందంటారా, లైక్ మారుద్దామా అలాంటి ఆలోచన? లేదండి, సినిమా చూసిన తర్వాత చూసిన వాళ్ళు ఎవ్వరు కాంట్రవర్సీ అంటే మీన్ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా ట్రైలర్ సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టండి అని చెప్పరు. యూ విల్ హియర్ దట్ వర్డ్ మోర్ దెన్ 100 టైమ్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, యా. అండ్ కృతి, నాకు ట్రైలర్లో ఒకటి నచ్చిందండి. నిజంగానే ఏదైనా లేట్ చేసినా ఇప్పుడు సారీ చెప్పినప్పుడల్లా 2000 ఇవ్వాలి. గుడ్ థాట్ యాక్చువల్లీ. కాస్ట్యూమ్స్ అలాగే ఉంటుంది. సో రియల్ లైఫ్ లో కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారా మీరు? షీ ఇస్ అప్లైయింగ్ దట్ టు ఎవరీవన్ రైట్? Yeah. You are applying that to everyone. Yeah, because I feel that sorry should have a value, right? Otherwise, people will just go on saying without having any meaning to it. So yeah, I think if you associate money with it, people will... ఇప్పుడు ఇంటర్వ్యూ కొంచెం లేట్ వచ్చినా సారీ చెప్పినా అయిపోయింది. అదే మీరు సారీ చెప్తే 10,000 10,000 అని పెట్టుంటే లేట్ రాబోతుంది. Yeah. So tell us about your role. I think we've said in other interviews as well, it's a female dominated film, it's like a heroine dominated film, and my character and his character also, it has so many shades in the movie that how the entire journey plays out, it's really beautiful. Like, you know, it has so many emotions to it, and for me, being my first film in Telugu, this role was challenging, of course, because again the language was new, the work culture for me was very new. But also the most exciting part was playing this character, because she's so strong and she has you know, of course she has reasons for everything that she's doing. And yeah, so the you know, how the character's journey plays out was really nice. So for me also it was a really good experience. అధ్యక్ష, ఒక క్వశ్చన్. క్వశ్చన్ ఏమిటంటే, అంటే మేబీ ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ వేరే ఉండొచ్చు, నితిన్ గారి సినిమాలోనే ఒక హీరోయిన్ సేమ్ ఇలానే ఈ టైమ్ టు ఈ టైమ్, ఈ టైమ్ టు ఈ వర్క్, ఈ టైం తర్వాత ఈ వర్క్ అని పెట్టుకుంది ఒక క్యారెక్టర్ ఉంది. ఏ సినిమా? సినిమా నాకు సరిగ్గా గుర్తులేదు, అంటే కన్ఫ్యూజ్ ఉంది. ఒకసారి కామెంట్ చేయండి. లై లై సినిమానో లేకపోతే దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ ఒక సినిమా ఉంది. సో చల్ మోహన్ రంగ, సో అందులో తన టైం ఈ టైం ఈ వర్క్ చేయాలి, ఈ టైం ఈ వర్క్ చేయాలని అంటారు. ట్రైలర్ లో కూడా తిరిగి నాకు డాన్స్ క్లాస్ కి టైం అయింది అని చెప్పి సమ్వేర్ షీల్ గో. సో సంథింగ్ అట్లా రిలేటెడ్ ఏమైనా ఉందా? లేదండి, యాక్చువల్లీ మీరు చల్ మోహన్ రంగ అన్నారు, నేను టు బి హానెస్ట్ నేను చూడలేదు సినిమా. ఓకే, అంటే ఈ స్క్రిప్ట్ కూడా 2012 లో అనుకుందా. అంటే ఇప్పుడు యూనో సిమిలర్ థాట్స్ ఉంటాయి, బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ సినిమా చూసిన తర్వాత అంటే దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్లీ యూ వాంట్ ఈవెన్ థింక్ దట్ దిస్ ఇస్ సిమిలర్ టు సమ్మన్. అంటే కొందరికి ఏంటంటే చాలా ఇష్టం కాంట్రవర్సీ అంటే కమెంట్లు చేయడం,
వితౌట్ నోయింగ్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు నేను కంట్రోవర్సీ చేయను. నో నో ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ యు. అంటే కొందరు క్లియో 5-7 అని ఒక సినిమా ఉంది, నేను నిజంగా చూడలేదు అది. 5-7 ఉంది, సో రెండింటి గ్యాప్ 2 hours అయిపోయింది. సో దిస్ ఇస్ సిమిలర్ టు దట్ ఫిల్మ్ అని. అంటే దే ఆర్ లైక్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ దే విల్ జస్ట్ సే బికాస్ యు నో దే లైక్ ఇట్. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అండి ఇది ఎక్కడి నుంచి కాపీ కొట్టింది కదా, ఎందుకంటే నా నేను కంప్లీట్లీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఎక్కువ తీస్తాను. ఐ డోంట్ నీడ్ టు టేక్ ఫ్రమ్ ఎనీవన్. అంటే చల్మోహన్ రంగ సీరియస్గా చూడలేదు. సో అండ్ నెక్స్ట్ యూనో అంటే ఇవి చాలా మంది ట్రైలర్ చూసిన వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్లియర్ అయిపోయి ఉండొచ్చు మోస్ట్లీ. అంటే మీరే అడిగారు బేసిక్, నన్ను ఎవరు అడగలేదు. చాలా మంది క్లియో అన్నారు, క్లియో 5-7. అంటే ఐ ఇన్వైటెడ్, యా ఐ ఇన్వైటెడ్ ఫ్యూ పీపుల్ టు, అంటే కొన్ని ప్రివ్యూస్ చేసినప్పుడు ఐ ఇన్వైటెడ్ 2 hours అంటే డైరెక్ట్గా క్లియో 5-7 అన్నారు. అంటే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, అంటే అట్లా ఎలా ఉంది అంటే మైండ్ సెట్ మీరు అంటే కాపీ కొడతారు అంటే బేసిక్గా థింకింగ్ తో ఉన్నారు బేసిక్. సో ఐ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్ యూనో. ఎవర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే కదండి హీరో గారు. సో కమింగ్ దెన్ వర్కింగ్ విత్ లైక్ విత్ హీరో గారు, మీకు హీరోగా తిరిగి నచ్చారా లేకపోతే శ్రీ పవర్ గారు డైరెక్టర్గా బాగా నచ్చారా? Actually, I can't really pick one because for me, him being the director and an actor was a big asset for me because like he would even like, because he's the director, even when we are performing, he would make it really easy for me to act. Like, you know, because we'll always have built this chemistry beforehand only that we'll know exactly what to do on sets. So him being a director and an actor both was like, you know, something, it was a big advantage for me actually. Yes, I really can't pick one. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి. మీరు సుకుమార్ గారికి సినిమా డెడికేట్ చేస్తున్నారని అన్నారు కదా, సార్ని కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? లేదండి. అంటే ఒకటి అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, నాకు సుకుమార్ గారి నుంచి కాల్ వచ్చి బాధ ఇచ్చిన సినిమా అని చెప్తే బాగుంటుంది. జరగాలి, బాగుంటుంది, ఏముంది అందులో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమనిపించింది అంటే నిజంగానే మీరు సుకుమార్ గారి డైహార్ట్ ఫ్యాన్ అనిపించింది. 100% లవ్ అక్కడ, 2 hours లవ్ ఇక్కడ. నేను యాక్చువల్లీ ఎవరి సినిమా కాపీ కొట్టినండి, బేసిక్ నేను సుకుమార్ థాట్స్ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. సుకుమార్ గారు లైక్ యూనో ద వే హౌ హీ థింగ్స్ ఐ లైక్ ఇట్, రియలీ ఐ లైక్ ఇట్. అంటే నేను యాక్చువల్లీ స్టోరీ కన్నా ఎక్కువ ప్లే రాస్తానండి, మనకున్న కథలు కొన్నే ఉంటాయి బేసిక్గా. ఐ రియలీ లైకింగ్ ప్లే అండ్ సో లైక్ రైటింగ్ ప్లే. సుకుమార్ గారు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఆయన సినిమాల్లో ఇప్పుడు వరకు బోల్డ్ అని సార్లు చూసానండి అన్న సినిమా ఏదైనా ఉందా? ఆర్యా 2 బాగా చూసాను, ఎందుకంటే అప్పుడే యూత్ అంటే మేము బీటెక్ సెకండ్ ఫస్ట్ ఇయర్. ఆర్యా 2 నాకు ప్లే బాగా ఇష్టం, లైక్ కథ చాలా చిన్నగా ఉంటుంది, ఇంచ్ టు ఇంచ్ చెప్తాను ఆర్యా 2 యూనో. అండ్ 100%లో కూడా లైక్ ఐ హావ్ వాచ్డ్ ఎవ్రీ ఫిల్మ్. నిజం చెప్పాలంటే సుకుమార్ సార్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. రంగస్థలం హిట్ అయినాక నేను ఇంటర్వ్యూ చేశాను, అయితే ఒక రాంగ్ క్వశ్చన్ వేసా, అంటే నేను నోట్స్ రాసుకున్నాను బట్ స్టిల్ అప్పటికి రంగమ్మ మంగమ్మ సాంగ్ నా ఫేవరెట్ అనమాట. రంగమ్మ మంగమ్మ రిలీజ్ సూపర్ హిట్ అయింది, మీరు ఎలా ఫీల్ అయ్యారని అన్న ఫుల్ టెన్షన్ గా ఉన్నాను. యాక్చువల్లీ ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ ఎంత చక్కగా ఉన్నవి అయినా ఏం అనకుండా అవునమ్మ ఫస్ట్ ఎంత చక్కగా రిలీజ్ అయింది, నేను హ్యాపీగా ఫీల్ అయినాను అన్నాడు. సచ్ ఎ గుడ్ పర్సన్ యాక్చువల్లీ, అంటే ఆయన స్థాయికి నేను ఎక్కడో హి డిడ్ పాయింట్ అవుట్ మీ. సో మోస్ట్ ఆఫ్ ఇట్ వి షాట్ ఇన్ హైదరాబాద్ బట్ దెన్ దేర్ వర్ లవాసా, చిక్మంగ్లూర్ అండ్ గోవా. సో వి ట్రావెల్ ఆల్ ఆఫ్ దీస్ ప్లేసెస్ అండ్ వి షాట్ రియలీ బ్యూటిఫుల్ సీన్స్ ఓవర్ దేర్. యా మోస్ట్ ఆఫ్ ఇట్ అండ్ హియర్ ఆల్సో లైక్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ వి హ్యాడ్ రియలీ బ్యూటిఫుల్ సమ్ houses and you know some beautiful places we shot here in Hyderabad. And trailer chuste first chaala baagundi, aa chuse kondi family anta kalisi chudochanundi, kan trailer lo malli last ku vache sariki na lip locks ekkuva ayipoyane anipinchindi. Avuna deen pai miss pandana ante chuse nenu oka 4-5 times pakka chuse interview ki mundu. Okay. So mella mella ga chuste na lip locks chuse kondi ekku ne anipinchindi. Okay. Deen pai miss pandana nenu ante spandinchali, I don't know how to react to it because you know this is just one of the way to express love and nen dan ikkada highlight cheyaledanni. Okay. Nen ikkada highlight cheyaledante nen vulgar ga choopichaledani anukuntunna, you know nen emanna lips ki close shot pettana ledhuga, ante ippudu close shot pedthe vulgar, long shot pedthe vulgar. This is just one of the expression kada, ippudu adhe cheptunna nen. Already I said it in some interview and nen 10 second nen 2 minutes 34 second trailer ni cut chesthe you guys are just pointing out 10 second na portion gurinche you are more now concerned. Now the society is like that, but you know am I teaching how to kiss? No, right? Everybody knows. Am I showing like evariki em teliyindi ona chupistunana? In YouTube you can get like lot of content, right? Lot of content.
అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఐమ్ నాట్ ఎ ఫూల్ టు థింక్ కిస్ సీన్స్ ఉంటే జనరల్ ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు అని నేను అనుకోను. సో మీరు యాక్చువల్లీ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మీరు సాయంత్రం తేజ్లో ఉన్నారు, మీరు ఒక్కరే మిగిలేరు అది కూడా చెప్పారు. Actually, what I felt, I asked you. Yeah, that's what I'm saying. So, how do you out react on this comment? You take it positively or, oh my God, what is this comparison? Do you feel like that? First of all, Saidharam Tej garu is a nice person. Yeah. I heard him. I have seen actually. Yeah. He's a very nice guy. Hmm. But at the end, you know, everybody wants their own identity. Yeah. Okay. I have a like question for you. లైక్ సినిమాలో ఉన్న రోల్ మీ రియల్ లైఫ్లో కూడా అదే క్యారెక్టరా, లేకపోతే రియల్ లైఫ్లో మీరు డిఫరెంటా? నా ఈ సినిమాలో హీరోయిన్లు బాగుంటారండి, గుడ్ గర్ల్స్. బయట కూడా ఓ షీఈస్ వెరీ నాటీయా బయట? బట్ ఆన్ స్క్రీన్ షీఈస్ డామినేటింగ్ అండి, పాపం మీకు చుక్కలు చూపిస్తుంది. And I should tell you that you are very lucky because the story revolves around you, right? It's like it's a female dominated film, we can say. Like it's a love story, romantic comedy, but then yeah, she has an upper hand, you can say that. So of course I'm very lucky to start my career in Telugu with this beautiful love story actually. And the best part for me was that the team was so supportive. Like you know, they taught me Telugu from scratch. Like when I came here to Hyderabad to start working on the film, we had like 10 days workshop where we just worked on the language first and then we went on to the script. Mm-hmm. So that way learning wise it was a, you know, really good experience. So mottham meeku telugu vachesindi maatladadu naaku ochu kani I have to think before speaking, you know, proper Telugu, but I can understand. Kasa maatladochu kadandi, nen try chesi. ఓకే అండి. అండ్ తనికెల భరణి గారిది మాకు ఆయన క్యారెక్టర్ చెప్పరా, అంటే స్టార్టింగ్ ట్రైలర్ తన మీద అంటే మీకు ఏమనిపించింది ట్రైలర్ చూసినప్పుడు, అంటే క్యారెక్టర్ ఏమంటాను అంటే నేను ట్రైలర్లు అన్నీ ఆపోజిట్లో పెట్టా, ఎగ్జాక్ట్ సినిమాకి ఆపోజిట్లో ఉంటుంది ట్రైలర్. ఓకే, సో ఆయన రోల్ ఇంకా ఉందా లేకపోతే చాలా స్టోరీ లిజనర్ లాగానే ఉండబోతున్నా? అదే చెప్తున్నాను, నీ స్టోరీ లిజనర్ లా అనిపిస్తుంది, బట్ యు నో నో నాట్ లైక్ దట్. టెల్ us అబౌట్ అశోక్ వర్ధన్ క్యారెక్టర్. అశోక్ వర్ధన్ ఎక్కడ ఉన్నారు అసలు, ఉన్నారా? అశోక్ వర్ధన్ ఉన్నారు కదా, ఎలా ఇక్కడ కనిపించలేదు. తనికెల భరణికి స్టోరీ చెప్పేది అశోక్ వర్ధన్, ఫేస్ కనిపించలేదు. డబ్బింగ్ వాడు ఉంటా ఉన్నారండి ఆయన, అదే ఎలా చెప్తున్నారు ఆ ఫ్రేమ్ లో నేను చూసా. చూసారా? యా, ఐ లైక్ దట్ క్యారెక్టర్ బై ద వే. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కీన్ గా చూసారు ట్రైలర్? ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ గా చేసుకోండమ్మా. సో వాట్ ఈస్ హిస్ రోల్ apart from hero? This is as he said, no, heroine centric film. Any characters out focus characters except hero and heroine, you know, the drama between them only, complete rom com. So in ilanti film lo like Ashok has a very good role. And chaala manchi character actually Ashok. Naaku maamuluga friend ga telusu, yeah, kaani so telindi evaru ee interview vastuna ani telledu em telledu, just 5 6 times nijanga mee trailer chusa. So then I came to know, oh, he is there and anipesi. And next, you know, డైరెక్టర్ గా మీరు స్టోరీ రాసుకున్నారు అంత చేశారు, మీ ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో మేజర్ గా డైరెక్టర్స్ వేరే హీరోస్ ని పెట్టుకుందాం అనుకుంటారు, కానీ మీ కథకి మీరే హీరోగా ఎందుకు మారాల్సి వచ్చింది? జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ నేను విజయ్ దేవరకొండ ట్రై చేసా. ట్రై చేసా అంటే ఐ మీన్ పెళ్లి చూపులు అయిపోయిన వెంటనే యాక్చువల్లీ నా స్టోరీ రైటింగ్ కూడా అయిపోయింది. నేను చెప్పాను కదా ఈ కాన్సెప్ట్ అనుకుని 2012, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్. సో 2012 అనుకుంది, అవుట్ ఆఫ్ దెమ్ ఐ పిక్డ్ వన్. అది 2016 స్క్రీన్ ప్లే రాసి మొత్తం 2007 ఆ టైంకి రెడీ అయిపోయిందండి. బై ద టైమ్ పెళ్లి చూపులు వాజ్ రిలీజ్డ్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ విత్ హిమ్. కొద్ది రోజుల్లోనే లైక్ బిఫోర్ ఐ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ లైక్ అర్జున్ రెడ్డికి, అంటే అప్పటికి లైక్ హీఈస్ అ హ్యూజ్ స్టార్, వెరీ బిగ్ స్టార్. నాకనిపించింది ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ ఈ స్క్రిప్ట్ అని చేయడం ఫస్ట్ రీచ్ అవ్వడం కష్టం అయిపోయింది. అండ్ తను కూడా లైక్ ఈ స్క్రిప్ట్ సరిపోయింది, ఈ స్క్రిప్ట్ తనకు సరిపోయింది. మార్కెట్, యా మార్కెట్ ఎగ్జాక్ట్లీ. యెప్, యాక్చువల్లీ ఇండస్ట్రీలో కరెక్టే, అంటే ఒక ఇమేజ్ ఉన్న తర్వాత కొన్ని స్క్రిప్ట్ చేయలేరు ఇంకా. ఇంకోటి రీచ్ అవ్వడం కూడా కష్టం అయిపోయింది బీయింగ్ ఎ న్యూ కమర్, బికాస్ ఐ హావెంట్ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ఆర్ అసోసియేట్. ఎందుకంటే అతను అర్జున్ రెడ్డి తర్వాత హీ హాస్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, హీ హాస్ కమిటెడ్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్ ఆల్సో. సో ఆయన మూవీస్ చూసారా తర్వాత, మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఎవరిదండి? విజయ్ దేవరకొండ. అంటే ఆయన టాపిక్ తీసుకొచ్చారు. ఐ లైక్ అర్జున్ రెడ్డి. నాకు సుకుమార్ తర్వాత సందీప్ హ్యాస్ మేడ్ ఓన్లీ వన్ ఫిల్మ్, బట్ హీ హాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. ఈవెన్ బాలీవుడ్, యా సేమ్ మూవీ. సో మీరు కూడా అరగానే అంటారు, చూసారా అర్జున్ రెడ్డి మూవీ? Actually, that's the first film I saw in Telugu. Like when I came here and started working for this project, I started watching a lot of Telugu films.
and that was Arjun Reddy was the first one that I watched. Present in Tollywood heroines lo mi favorite heroine evaru evarto in future lo act cheyalanukuntunnaru direction cheddam anukuntunna actually nine I was about to ask you meer hero ga continue avutara director ga continue avutara meer cheppandi salahalu nenu adugutunna mimmalni etla nenu cinema chusaka mimmalni nenu judge cheyagalugutanandi smart no I'm clear actually I like writing then director ga continue avve chances unnayi director ga ela untunnandi actor ga anedi I just need to think నయనతార అన్నారు నేను ఇంటరప్ట్ చేసా సారీ ఐ లైక్ నయనతార ఓకే అండ్ జస్ట్ ర్యాపిడ్ ఫైర్ నాట్ ర్యాపిడ్ ఫైర్ జస్ట్ క్యాజువల్ క్వశ్చన్ ఒక డే ఒక స్టార్తో స్పెండ్ చేయాల్సి వస్తే విత్ హూమ్ యూ విల్ స్పెండ్ అండ్ వాట్ యూ విల్ డూ ఐఎమ్ ఆన్సరింగ్ దిస్ ఎవ్రీవేర్ సో ప్రభాస్ ఇస్ ఐ రియలీ లైక్ ప్రభాస్ సో ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు spend the day with him and yeah learn as much as I can not just about acting because he genuinely seems like a super sweet person and his attitude and everything I really like so I would learn from him as much as I can about everything I'm sure he has a lot of life experiences to share with me I have a question for you andi in case oka celebrity la mari oka 24 hours undalsi vaste meer evarla maaral anukuntaru enduku ok sir rg la undalanu ana controversy ke care of address కాంట్రవర్సీ కదా బా స్మార్ట్ యా ఓకే నో హౌ హీ ఫీల్స్ అది నాకు తెలియాలి బేసిక్ ఒక రోల్ మీరు ప్లే చేయాలి పాత సినిమాలో నుండి విచ్ ఎవర్ మూవీ యూ హ్యావ్ వాచ్డ్ డిడ్ యూ ఎవర్ ఫెల్ లైక్ ఈ రోల్ మై ప్లే కర్నా థా యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ గుడ్ రోల్స్ దట్ యు నో హ్యావ్ బీన్ ప్లేడ్ బై యాక్ట్రెసెస్ ఓవర్ ది ఇయర్స్ But how I see myself as an actor is that I would want to be challenged in so many other roles. Like, you know, I would want to challenge myself as an actor in various roles. You know, versatility I want in me as an actor. So I think I would want to try on something new. Yeah. And try on everything that I can actually. As an actor, like I said, I want to be versatile. మీరు ఏదైనా రోల్ లో యాక్ట్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్స్ లో ఏ రోల్ మళ్ళీ ప్లే చేస్తారు రీసెంట్ అర్జున్ రెడ్డి సో నైస్ సో ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఎలాంటి అంటే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేశారు యా అనుకుంటున్నాను ఒకటి 2 అవర్స్ లవ్ కి ఆడియన్స్ థియేటర్ కి వస్తే ఏ ఎక్స్పీరియన్స్ తో తిరిగి వెళ్తారు మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ తో రావచ్చా ఈ సినిమా ఫ్యామిలీ సినిమా అండి ఫ్యామిలీ అసలు ఎక్స్పోజింగ్ ఉండదు అంటే గుడ్ క్వశ్చన్ ఇది ఇందులో కిసెస్ ఉంటాయేమో లైక్ వల్గారిటీ ఎక్కువ ఉంటుందేమో ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే రావద్దు ఎందుకంటే మీరు డిసప్పాయింట్ అవుతారు అలా వస్తే డిసప్పాయింట్ అవుతారు ఇట్స్ అ కంప్లీట్ క్లీన్ ఫిల్మ్ అండి అంటే కిస్సింగ్ అనేది మీకు ప్రాబ్లం అయితే అది కొన్ని చోట్ల అంటే స్పెషల్ ఒక సాంగ్లో ఉంటుంది అంటే తప్పిస్తే అపార్ట్ ఫ్రమ్ దట్ యూ వోంట్ బి హీరో వోంట్ టచ్ హీరోయిన్ అంటే ఇది కంప్లీట్ సి ఎట్ ద ఎండ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ మనీ ఐ కెన్ మేక్ సమ్ అదర్ ఫిల్మ్స్ ఒక 1.5 ఇయర్ స్పెండ్ చేసి స్టోరీ రాసి లైక్ యూనో వీ వోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇస్ అ కంప్లీట్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ ద ఎమోషన్ ఇస్ వెరీ క్లోజ్ టు యూత్ సో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో మీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది సో మీ మీ మాటల ద్వారా మా తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు Well, I would just want to say that we need your support because we have like put our everything into this project. Like, you know, it's a passion project and you will have a good time. Like, if you come to the, like when you come to the theaters to watch this movie, you will experience emotions, you will laugh, you will connect to the story and you are going to really enjoy it. మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫస్ట్ సినిమా కదా చూడండి అంటే మీరు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ చెప్పక తప్పదు సో ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ నేను ఎందుకంటే లైక్ మీకు మీరు డిసప్పాయింట్ అవ్వరు అనుకుంటున్నా అరే ఎందుకు 2.5 అంటే 2 hours 20 minutes సంథింగ్ లేదు ఎందుకు ఇంత టైం స్పెండ్ చేసినా అని అయితే మాత్రం అనుకోరు ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయ్యానండి సో సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పండి ఒకటండి అంటే ఇది చిన్న సినిమా అని కాకుండా లైక్ యూ వోంట్ ఫీల్ ఎనీవేర్ స్పెషల్లీ మ్యూజిక్లో వస్తే ఐ థింక్ యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ సాంగ్స్ యూనో గూఢచారికి పనిచేశారండి ఇద్దరు ఐ మీన్ శ్రీచరణ్ పాకల గారి దగ్గర గ్యాని సింగ్ సాంగ్స్ ఇచ్చారు అండ్ అజయ్ ఆర్ సార్ హ్యాస్ గివెన్ ది ఆర్ఆర్ అండి Beautiful work. Your favorite song from the movie? Actually, I want to talk about the music. Coming from, like, I speak Hindi, that's my first language. And coming to Telugu, I heard the first song, which was Ee Gaale. And having heard the song, I was humming it the next day. Like, it was that beautiful and that catchy. And actually, to be very honest, all my friends from Bombay who don't even understand Telugu, even they are humming it there. You know, so that's the effect of the music and not just Ee Gaale, all the other songs are also really nice. So you gotta watch.
yeah. Igal is my favorite, as to answer your question. Yeah. Okay, first cinema direction mere, hero mere, cast anta cast andaru gather cheyali. Coming to producer, my friend Akila garu meeku ela help chesaru? Asalu tana story ela vinnaru? Actually, producer indulo okaru kadandi, Srinika creative voice is like, you know, అంటే దానికి నేను చాలా మంది ఉన్నారు. ఇట్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ క్రౌడ్ ఫండింగ్ మోర్ దెన్ లైక్ పాయింటింగ్ అవుట్ సమ్ వన్. సో అఖిల గారు ఈజ్ లైక్ మై ఫ్రెండ్ బట్ షీ హాజ్ వర్క్డ్ యాజ్ అన్ అస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో షీ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఫినాన్షియల్గా లైక్ వీ హ్యాడ్ సపోర్ట్ ఫ్రమ్ మల్టిపుల్ పీపుల్. యా బట్ బ్యానర్ ఈజ్ బ్యానర్ హెస్ బీన్ రిజిస్టర్డ్ అండర్ మై నేమ్ ఓన్లీ. ఓకే. బికాస్ యూ నో ఐ కాంట్ ఆస్క్ ఎవ్రీ లైక్ పది మందిని పిలిచి లైక్ ఎవ్రీ టైమ్ యూనో సిగ్నేచర్ మైట్ నీడ్. So banner is under my name, but like production, like it has been, I mean, amount has been collected from multiple sources. One thing I can say, ante like maamulu oka ammayi abbayi friendship chesthe edo anukunta untaru. In real life it has proved like nothing like that. Oka ammayi abbayi madhya it's a good relationship. నేను అది ఇంటర్వ్యూలో ఐ మీన్ ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను అండి లైక్ దిస్ ఇస్ షీ అంటే తనకి ఒక మంచి హస్బెండ్ ఉన్నారండి. సీ నవ్ డేస్ పేరెంట్స్ ఆల్సో వాంట్ ఎంకరేజ్ ఒక అమ్మాయి బయటకు వచ్చి ఏదైనా చేయాలంటే లైక్ పేరెంట్సే సపోర్ట్ చేయాలి అంటే లైక్ హిస్ హర్ హస్బెండ్ ఈస్ సపోర్టింగ్ హర్ అలాట్. యా సో బాగా కష్టపడి సినిమా తీసారనేది అర్థమవుతుంది. మీ ఇద్దరికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని అయితే కోరుకుంటున్నానండి, మీ టీం అందరికీ కూడా. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ చిట్ చాట్ కదండి, అసలు టైమే తెలియలేదు. మేబీ వీళ్ళు సినిమా చూస్తే కూడా అలా 2 అవర్స్ అయిపోతాయేమో. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ ఆర్యానా సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ గైస్, ఇట్స్ సుధీర్ హియర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. ఏ హాయ్, నేను మీ కయ్యూ మాట్లాడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. Hi, this is Sandeep Kishan. Please subscribe to RTV.